ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్షకు స్థానమే ఎక్కడా కూడా లేదు. పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా గ్రామ వార్డు సచివాలయాలలో ఏకంగా వాళ్ళ పేర్లన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఆ సచివాలయాలలోనే దాని లిస్టును పెడుతూ ఆ గ్రామ సచివాలయాల ద్వారా వార్డు సచివాలయాల ద్వారా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఇవాల సేవలు అందుతా ఉన్నాయి. మరో వంక చూస్తే మన గ్రామాల స్వరూపాలన్నీ కూడా మారుతా ఉన్నాయి. ప్రతి ఊర్లోనూ మన కళ్ళ ఎదుటనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తా ఉంది. ఇవాల నాడు నేడుతో ముస్తాబై కనిపిస్తా ఉంది. ఓ 4 అడుగులు ఊర్లోనే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం మొత్తం రూపురేఖలన్నీ కూడా మారుస్తూ ఆర్బికేలు కనిపిస్తా ఉన్నాయి. మరో 4 అడుగులు అదే గ్రామంలో అడుగులు ముందుకు వేస్తే విలేజ్ క్లినిక్స్ అంటే మన గ్రామంలోనే 24/7 ఏకంగా విలేజ్ క్లినిక్ అక్కడే అందుబాటులోకి వచ్చి మన కన్న ఎదుటనే చకచక పన్ను జరుగుతా ఉన్నాయి. ఆ పక్కనే మన పిల్లలందరూ కూడా చిక్కటి చిరునవ్వుతో మీ అందరికీ కూడా లంచాలు లేని వివక్ష లేని సేవలు అందిస్తూ గ్రామ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి. అదే గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా 50 ఇళ్లకొకరు నేరుగా మీ ఇంటికొచ్చి నా వాలంటీర్ చెల్లెమ్మలు నా వాలంటీర్ అన్నదమ్ములు అందరూ కూడా ఇంటికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి చిరునవ్వుతో మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ అడుగుతా ఉన్నా ఇంతటి మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం ఇంతటి అభివృద్ధి ఇంతటి సంక్షేమం చేస్తా ఉన్న ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంతటి మంచి చేశాం కాబట్టి ఇంతటి మంచి చేశాము అని మనలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఇంతటి మంచి మా చంద్రబాబు చేశాడని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికి లేదు. ఆ ఈనాడుకు లేదు, ఆ ఆంధ్రజ్యోతికి లేదు, ఆ టీవీ 5కు లేదు, ఈ ఎల్లో మీడియాకు లేదు. ఇంతటి మంచి ఇంటింటికి చేశాము అని చెప్పే ధైర్యం వీళ్ళెవ్వరికీ లేదు. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో, ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానాలలో ఆ మేనిఫెస్టోలో 95% పూర్తి చేశాము అని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పే నైతికత కేవలం మనకు మాత్రమే ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి గడప గడపకు మన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి మీరంతా గెలిపించిన మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు మీ ఇంటికి మీ గడప గడపకు బయలుదేరారు. మీ ఇంటికి ఏ ఏ పథకాలు మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 34 నెలల కాలంలో ఏప్రిల్ వరకు ఈ 34 నెలల కాలంలో మన పాలనలో ఏ ఏ పథకాలు అందాయో ప్రతి కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మల పేరుతో లేఖలు రాసి ఆ ప్రతి కుటుంబానికి ఏమేమి మేలు జరిగాయి ఎంత మేలు జరిగింది అని చెప్పి ఏకంగా ఆ అక్క చెల్లెమ్మకు నేను స్వయంగా రాసిన లేఖను తీసుకొని వచ్చి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ఆశీర్వాదం తీసుకునే గొప్ప కార్యక్రమానికి ఈరోజు ధైర్యంగా మన ఎమ్మెల్యేలు ఎంపీలు మన ప్రజాప్రతినిధులు
మీ ఆశీస్సుల కోసం బయలుదేరారు. మనందరి పార్టీ 2019 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నీ ఇదిగో మానిఫెస్టో, ఇదిగో మేము వాగ్దానాలు చేసిన మానిఫెస్టో. ఇందులో 95% వాగ్దానాలు మేము అమలు చేశాం. మీరే చూడండి, మీరే టిక్కులు పెట్టండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఏమిటో మీరే చూడండి అని మీ చేతుల్లోనే మానిఫెస్టో పెట్టి మీ చల్లని దీవెనను తీసుకునేందుకు ఈ రోజు మనందరి ప్రభుత్వంలో ఉన్న మన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మీ దగ్గరికి బయలుదేరారు. ఇంత నిజాయితీతో, ఇంత నిబద్ధతతో ప్రజల ముందుకు వస్తున్నాం కాబట్టి తాము చేసిన మంచి చెప్పుకోలేక, మనం చేసిన మంచిని ఒప్పుకోలేక దుష్ట చతుష్టయం, మీ అందరికీ ఈ పాటికే దుష్ట చతుష్టయం అంటే అర్థమయ్యే ఉంటుంది. దుష్ట చతుష్టయం అంటే అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతి, అదే టీవీ 5, అదే చంద్రబాబు. ఈ నలుగురే దుష్ట చతుష్టయం. ఈ నలుగురికి వీరి దత్తపుత్రుడు. వీళ్ళెవరికి కూడా జీర్ణించుకోలేరు. మంచి చేస్తా ఉన్న మన ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేరు. వీరికి కడుపులో నుంచి మంట పుట్టుకొస్తుంది, ఈర్ష్య పుట్టుకొస్తుంది. వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా జగనన్న వైద్యం చేయిస్తాడు, కానీ ఈర్ష్యకు కడుపు మంటకు మాత్రం వైద్యం దేవుడు మాత్రమే చేస్తాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈరోజు మన ప్రతిపక్షం గురించి క్లుప్తంగా 4 మాటలు చెప్తాను. పరీక్ష పేపర్లు వీళ్ళే లీక్ చేయిస్తారు. పరీక్ష పేపర్లు లీక్ చేసిన వాడిని సమర్థించే ప్రతిపక్షం కానీ, సమర్థించే యెల్లో మీడియా కానీ, ఈ దుష్ట చతుష్టయం కానీ మీరెక్కడైనా చూశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఉద్యోగుల ఈఎస్ఐలో లేబర్ మంత్రిగా ఉంటూ ఉద్యోగస్తులకు మంచి చేయాల్సింది పోయి ఆ ఈఎస్ఐలో పౌడర్లు పేరుట, స్నోల పేరిట, మందుల పేరిట, టూత్పేస్టుల పేరిట డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీల్లేదంటా ఉన్న ప్రతిపక్షాన్ని కానీ, ఈ ఎల్లో మీడియాని కానీ, ఇటువంటి దుష్ట చతుష్టయమును కానీ మీరెక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కొడుక్కి మామూలుగా మన పిల్లలకి ఎవరికైనా, మన కొడుకులకు కానీ మన పిల్లలకు కానీ మనం ఏం నేర్పుతాం? అబద్ధాలు చెప్పద్దు, మోసం చెయ్యొద్దు అని ఇటువంటి నేర్పుతాం. కానీ కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాల్లో ట్రైనింగ్ ఇస్తా ఉన్న చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మంత్రిగా పనిచేసి మంగళగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒకరు, రెండు చోట్ల పోటీ చేసి ఎక్కడా కూడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు, ప్రజలను కాక ఇలాంటి వారిని నమ్ముకుంటా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు లాంటి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడైనా చూశారా అని అడుగు.